అంటే ఓటు వేయొద్దేనా, గుద్దుకుంటావనా? గుద్దుకున్నాడు పోతారు కనీసం, వాడే గుద్దుకోవాలి కదా ఓటు. ఇంత మునుపన్న మెషిన్ కాబట్టి ఒకటి ఇద్దేస్తారు, ఇప్పుడు అటు కాదు, గుద్దుకోవాలి. ఆ గుద్దేవాడు ఒకటే గుద్దుకుంటాడు, అది వేరే విషయం. పిచ్చి అట్లా కాకపోతే, పిచ్చి మాటలు కాకపోతే ఏంటండి ఇవన్నీ? మనుషులు రాకుండా ఉంటారండి. 3 కోట్ల మంది గ్యాదర్ కావాలి, పోలింగ్ స్టేషన్ రావాలి, నేను అదే చెప్పాను. ఒకే రోజు 900 కేసులు పెరిగిపోయినాయి. ఆ 900 ఫ్రాన్స్లో 9,000 అవుతాయి, 9,000 90,000 అవుతాయి. ఎప్పుడు మెగ్గ తయారవుతుంది? నౌ దే ఆర్ ఆల్ వరీడ్. ఏదైతే ఫ్రాన్స్లో మీకు ప్రజలు ఏమైనా పర్లా, నాకు మాత్రం గుద్దుకోవాలి. ఎందుకు ఈ ఆశ మీకు? అది కూడా నేను చూశాను. ఇది నేను అడుగుతున్న డీజీని, నేను ఒక స్ట్రాంగ్ లెటర్ రాస్తున్న డీజీకి. రాజా, కట్టు కట్టించుకున్నావు సరే, ఇప్పుడు జీన్స్ పాయింట్ ఎట్లా విప్పుతావు? కట్టు అలా కట్టిన బుర్ర తక్కువ, డాక్టర్ ఎవరు రాజా? ఇది వాట్ ఈజ్ రాంగ్ ఏంటండి? దీనికి అరెస్ట్ చేస్తాడా? ఇది మా సోషల్ మీడియా. దీనికంటే వల్గర్గా లేవు సోషల్ మీడియాలో, దీనికంటే వల్గర్గా లేదు సాక్షి పేపరు, సాక్షి టీవీ. ఎందుకు అరెస్ట్ చేయడు డీజీ? సమాధానం చెప్పండి దీనికి. ఈ పోస్ట్ చేసిన దానికి మా సోషల్ మీడియా కుర్రాన్ని అరెస్ట్ చేస్తాడా? ఈ పోలీసులు చూస్తాను, నేను కూడా వదిలిపెడతాను. నేను మాకు ఫండమెంటల్ రైట్ కాదని మీకు అబ్జెక్షన్ చెప్పండి. ఏంటి అబ్సీనిటీ? బట్టలు ఇప్పి చూపించలేదు మేము. ఏంటి అబ్సీనిటీ? అనురాధ గురించి కాదు, నన్ను గురించి, అనురాధ గురించి, లోకేష్ గురించి, అందరిని గురించి ఇష్టానుసారంగా పెట్టారు. ఎన్ని చేయాలని చేశారు? ఇన్ని చేస్తే నారాసుర రక్త చరిత్రను రాశారు. దానికంటే అబ్సీన్ అండి అది. బుద్ధుందా ఈ పోలీసులకి? డీజీ చెప్తాడు నేనేదో పెద్ద ఉద్ధరించాడు ఈ దేశానని, ఈయన తిట్టకూడదు. ఇది వివేకానంద రెడ్డి అప్పుడు నా పేరు పెట్టి నారాసుర రక్త చరిత్ర, 1 ఇయర్ అయింది పట్టించుకోలేకపోయారు. ఇది మీరు చేసే ఉన్నత స్థానానికి ఎదగడానికి కుట్రలు, కుతంత్రాలు, హత్యల మార్గాన్ని ఎంచుకుని చంద్రబాబు అని ఇవన్నీ చేసి ఈరోజు ఏమి పెట్టిన వాడిని నాయు బ్రసూల్, సొంత ఊరు పామూరు, ప్రకాశం జిల్లా, మా ఆఫీసులో పనిచేస్తాడు, సోషల్ మీడియాలో పనిచేస్తాడు. నేను చెప్తున్నా, మా సోషల్ మీడియా వాళ్ళని పనిచేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇది ఉన్నప్పుడు ఇదే ఈ డీజీని అడుగుతున్నా. నేను చెప్పినట్టు మా మీద రాసినట్టుగా నువ్వు అరెస్ట్ చేయకపోతే మీ పోలీసుల దగ్గరికి వస్తా, సమాధానం చెప్పారు తక్కువ తొందరలో ఉంటుంది. ఎవరైతే ఇలాంటి కానీ, ఎవరైతే మామూలుగా మా హక్కు విమర్శించే హక్కును కానీ ప్రజలకు తెలియజేసే హక్కుని అరించే పోలీస్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇస్తున్నా, బై పర్సన్ విల్ ఫైల్ డిఫర్మేషన్ ఫర్ యూ. రాబోయే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, వదిలిపెట్టిన మిమ్మల్ని అంత ఈజీగా అనుకోవద్దండి. కావాలంటే ఆయన ఊడిగం చేస్తానంటే ఇంటికి ఊడిగం చేసుకోండి, మా దగ్గరకు వచ్చి మీ ప్రతాపం చూపిద్దండి. అలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలో చేసి చూపిస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టి ప్రజలు గుర్తు అడగాలి. ఏంటండి నీ గూడు చెదిరింది, డయాసు కూలింది, ఓ కరకట్ట కమల్ హాసన్ ఎవరు కొట్టారు? దేవుడే బాగా పెట్టాడు. ఏంటి తప్పేంటది? వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఐఎమ్ ఆస్కింగ్, దాంట్లో ఏదైనా తప్పు ఉందా? నువ్వు మాట్లాడిన మాటలు మాకు ఆడబట్టలు కట్టి మాట్లాడావు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని అవి చెప్పడం లేదు. సిగ్గేస్తుంది నాకు చెప్పుకోవాలంటే. అమ్మాయిల్ని అవమానంగా మాట్లాడారు మీరు, అవన్నీ చూపిస్తే సిగ్గుతో డీజీ తల ఉంచుకోవాలి.